पड़े सर गेट अंदर की नमस्कार ना पेर कदरी वेंकटरंगाराव उदयगिरी नियोजकवर्ग भारतीय जनता पार्टी इंचार्जिनी नरवाड़ देवस्थान वेंगमाम टेंपल दग्गर गोशालनु चूस्ते कंटि मीद कुनुकु लेकुंडा उंदि అసలు నిజంగా చెప్పాలంటే మేము నిద్రపోయి కూడా రెండు రోజులు అవుతుంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ హిందూ సంరక్షణ, గో సంరక్షణ ఇలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. దీంట్లో భాగంగా మా జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులైనటువంటి మేకపాటి మాలాద్రి నాయుడు గారిది వారి ద్వారా ఈ గోశాలను ఎప్పుడూ పర్యవేక్షిస్తూ ఉంటాం. ఈ పర్యవేక్షణలో భాగంగా ఈ మధ్య మేము ఆ గోశాలను పరీక్షించినప్పుడు ఆ గోవులు మేత లేక బక్క చిక్కిపోయి వీళ్ళు వేసే మేత కోసం ఆవులు పొడుచుకొని వాటికి గాయాలవడం జరిగింది మనం చూసాం. దీన్ని ప్రశ్నిస్తే మీ అంతు చూస్తాం, కేసులు పెడతాం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తామని చెప్పి మా కార్యకర్తలను బెదిరిస్తూ ఉన్నారు. అది నా దృష్టికి రావడం జరిగింది. మీరేమైనా అనుకుంటున్నారేమో కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జోలికి వస్తే మిమ్మల్ని ఎవరినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది మా భారతీయ జనతా పార్టీ హెచ్చరికగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో మాది హిందూ మత పార్టీ అని చెప్పి ఈ లౌకికవాదులు, కుహనావాదులు భారతీయ జనతా పార్టీ మీద ముద్ర వేస్తున్నారు. మేము మీకు తెలియజేసేది ఒకటే, భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం, ధర్మం యొక్క దీని గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కుహనవాదులు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ ఇది అయితే మిగతా పార్టీలకు మనుగడ లేకుండా పోతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ మీద ముద్ర మచ్చవేసి చేస్తున్నారు. తప్పితే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉన్నా ఎక్కడైనా మీరు చూసారా హిందువుల మీద కానీ ముస్లింల మీద కానీ క్రిస్టియన్స్ మీద కానీ ఎక్కడైనా దాడి చేసినట్టు మీరు చూపించండి. మేము అడుగుతూ ఉన్నాం, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అందర పక్షాన హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జాతులలో కాకుండా మానవ జాతి కాకుండా పక్షుల జాతి, వృక్ష జాతి ఇలా ప్రతి ఒక్క జాతిని గౌరవించేదే భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకోకుండా ఈ కుహనవాదులు, ఈ వంశం, ఈ ఇటువంటి వీళ్ళంతా భారతీయ జనతా పార్టీని ముద్ర వేసి చూపిస్తున్నారు. తప్పితే మీ అందరికీ మేము తెలియజేసుకునేది ఒక్కటే, భారతీయ జనతా పార్టీ ఒక్కటే, ప్రతి ఒక్కరి పక్షాన నిలుస్తుంది, సమస్యల పక్షాన నిలిచి పోరాడి ఆ సమస్యలను ఇచ్చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం.